రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రాంగణంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందని కాకినాడ ఎంపీ వంగ గీత, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబులు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల డిఎస్ఏ క్రీడా మైదాన ప్రాంగణంలో ఆధునీకరించిన స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సెట్రా సీఈఓ శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా కాకినాడ ఎంపీ వంగ గీత ముఖ్య అతిథిగాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విశిష్ట అతిథులుగా పాల్గొని స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే కన్నబాబులు సమ్మర్ క్యాంపులో పాల్గొన్న చిన్నారులను కోచింగ్ క్యాంపును గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత, ఎమ్మెల్యే కురసాల కన్నబాబులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఏ సీనియర్ కోచ్ శ్రీనివాస్, కరప జడ్పీటీసీ ఆళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, కాకినాడ రూరల్ వైస్ ఎంపీపీలు బందిరి విరీష సత్యబాబు, స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పి గోవిందరాజు, జిల్లా అధ్యక్షులు పెద్దిరెడ్డి సతీష్, సెక్రటరీ ఐ రాజు, డిఎస్ఏ కోచ్లు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంత కంప్లీట్ జంగిల్ లాగా అయిపోవడం, దానికి ఎవరికి ఉపయోగించుకోవడం లేకపోవడంతో మన కన్నబాబు గారి యొక్క ప్రోత్సాహంతో, అదేవిధంగా కోచ్లు అంతా సహకారంతో కలెక్టర్ గారు దీనికి కలెక్టర్ కృతిగా మేడం గారు సహకారంతో ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ని రీఓపెన్ చేసుకున్నాం మనం ఈరోజు. అది క్లీనింగ్ చేసి వాటర్ కూడా ఫ్రెష్ వాటర్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం జంగిల్ క్లియరెన్స్ అన్నీ చేయవలసి ఉంది. ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు దీనికి సంబంధించి చేయవలసి ఉంది, మాడిఫికేషన్స్. అవి కూడా మన కన్నబాబు గారు సహకారంతో, కలెక్టర్ గారి సహకారంతో మేము అందరం కలిసి తప్పకుండా చేయడం జరుగుతుంది. అయితే స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ, స్విమ్మింగ్ నేర్చుకోవాలని పోటీలకు వెళ్ళాలనే వాళ్ళు, కాంపిటీషన్స్కి వెళ్ళాలనే వాళ్ళు, పేరెంట్స్ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయండి. అట్లాగే స్విమ్మింగ్ చాలా మంచిది కాబట్టి వ్యాయామానికి గతంలో లేడీస్ దగ్గర దగ్గర 25-30 మంది వచ్చేవారు. మధ్యాహ్నం టైం 4 నుంచి 5 గంటలకి మళ్ళీ వాళ్ళందరినీ నేను ఆహ్వానిస్తాను. ప్రత్యేకంగా తప్పకుండా లేడీస్ అందరూ జాయిన్ అవ్వండి, మీ పిల్లల్ని తీసుకొస్తూ మీరు కూడా వచ్చి స్విమ్మింగ్ చేసినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే బయట చాలా కాస్ట్లీగా ఉంటుంది, తర్వాత టైమింగ్స్ కూడా మనకి దొరకపోవచ్చు. ఇది మన గవర్నమెంట్ మనకి చేస్తున్న, ఇది మనది అనే సొంతంగా మనకి ఫీలింగ్ ఉంటుంది. అదేవిధంగా ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా సోదరిమణులు కూడా వచ్చి దీన్ని ఉపయోగించుకోమని, మీ పిల్లలందరినీ తీసుకురామని. కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైంది, దానికోసం ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ అని క్రియేట్ అవుతా ఉన్నాయి. క్రీడలో ఉల్లాసానికి, ఉత్సాహానికి, ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన అది అవసరం కాబట్టి తప్పకుండా ఈ ఫెసిలిటీస్ వినియోగించుకోమని కోరుతున్నాం. ఇదైతే నిజంగా మళ్ళీ ఓపెన్ అవుతున్న రోజులైతేనైతే స్విమ్మింగ్ పూల్ చాలా అంత దురవస్థకు వచ్చిందంటే అసలు అది మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేయగలుగుతాము అది అనే పరిస్థితి లేదు. మొత్తం జీర్ణోద్ధరణ అయిపోయిన పరిస్థితి, దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడానికి ఎవరైతే కృషి చేశారో మన డిఎస్డిఓ గారు కానీ, అదేవిధంగా ఇతర కోచెస్ కానీ, సిఇఓ గారు కానీ, వీరందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం. అంటే రియల్గా ఆ స్పిరిట్ కూడా అధికారులు వారి ఓన్ మనీతో దీన్ని రీస్టార్ట్ చేయించారు, చాలా సంతోషం. అంటే నిజంగా ఆ క్రీడా స్ఫూర్తి వారికి ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలి, మళ్ళీ రీస్టార్ట్ చేయాలనేది సంకల్పించి చేశారు. ఈవెంట్ చిన్నదైనా సరే మేమందరం కూడా మన ఎంపీ మేడము, మన సోదరి గీత మేడం కానీ మేము అందరం ఎందుకు వచ్చామంటే ఇది దీని వెనకాల కృషి చాలా పెద్దది. వాళ్ళ సంకల్పం లేకపోతే ఇది జరగదు. తప్పకుండా వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ పూల్ రెస్టారేషన్లోనే కీలక పాత్ర వహించింది చీఫ్ కోచ్ శ్రీనివాస్ కుమార్ గారు. ఈయనకి అంతకుముందు ప్రీవియస్గా ఈ ఎక్స్పీరియన్స్, స్విమ్మింగ్ పూల్ ఎక్స్పీరియన్స్ ఉండటం మూలంగా ఆయన చాలా శ్రద్ధ తీసుకుని అలాగే శ్రమ కొట్టి ఈయన దుపాదిపదిన, అంటే వెరీ అంటే టైం అంటే వెరీ తక్కువ టైంలో ఇంత చేయించడం చాలా అభినందించదగ్గ విషయం అండి. అలాగే మన స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా మాకు చాలా సహకారాన్ని అందజేస్తున్నారు. దేంట్లో అంటే సేఫ్టీ అనే దానికి వీళ్ళు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే అందులో ప్రీవియస్ ఇన్సిడెంట్లు అన్నీ దృష్టిలో పెట్టుకుని సేఫ్టీ ఇదో ప్రయారిటీ అనే ఒక నినాదంతో వీళ్ళందరూ మనకు సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. మన టెక్నికల్ అసిస్టెన్స్ కానీ అలాగే సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏమేమి కావాలి కానీ ఇవన్నీ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఆ ప్రిస్క్రైబ్ చేసిన వాటి ఆధారంగా కూడా మేము స్టాండర్డ్స్ ప్రకారం ఏదంటే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్స్ అన్ని 100% మేము ఇక్కడ అమలు చేస్తామని చెప్పేసి మేము మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నేను పొల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన స్పోర్ట్స్ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ రీఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ నిష్ణాతులైన స్విమ్మర్స్, స్విమ్మింగ్ కోచెస్ అలాగే లైఫ్ గార్డ్స్ అంటే సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి
స్విమ్మింగ్ ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు కోరుచున్నాము. ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఒక సెషను, సాయంకాలం 4 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు ఇంకో సెషన్, రెండు సెషన్స్. దీంట్లో ఉమెన్ స్లాట్ కూడా, ఉమెన్ స్లాట్ తర్వాత ప్రొఫెషనల్ స్లాట్, చిల్డ్రన్ స్లాట్ అనే స్లాట్లు కూడా డిమాండ్ పెట్టి మేము ఇవ్వడం జరుగుతుంది.